ఎందుకు వచ్చేసినా తీసుకురండ్రా కొడుకుల తలలు తెగ నరుకుదాం. ఏంది బాబా ఇది, ఏం మాట్లాడుతున్నావు? ఏం లే సీత, ఈసారి వచ్చే జాతరకి పొట్టేళ్ళ కోసమని బసవగాడు ఫోన్లు. లేదు బావా, నేను మొత్తం విన్నా. వద్దు బావా, ఆ ఊరి మీద కత్తెత్తకు. నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటా అని ఆ పొద్దు మాట ఇచ్చిన ఆపేస్తా, అన్ని వదిలేస్తా. సరేనా? రే బసవా, ఆ నాయల్ని ఇంటర్వ్యూ రూమ్ లో పడి పొద్దున్నే అడవికి దొలకపోదాం. అట్నే అన్న. మాటిని వాళ్ళ నిడిచిపెట్టు బిడ్డ. నీ బిడ్డ యుద్ధం మొదలుపెట్టినాడమ్మా. వాడి తల తెచ్చిన మరణాడు నుండి నా పిల్లని చెప్పినట్లే ఇంటా. నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. చెప్తున్న నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. చిన్నకు చిన్నడివి గడ్డ చిత్తుల్లో అట్టుడికి పోరాదు బిడ్డ. పుట్టదేనే బుబ్బ బిడ్డ, లేటి నీళ్ళు జింక బాలు పడ్డ. కూడల్లా ఉయ్యాల గట్టి పెంచి నిన్ను కచ్చన్ని బతికితే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడబోకు బిడ్డ. చెప్తున్న నీ మంచి చెడ్డతోటి పంతాలు పోవాకు బిడ్డ. చిరాకు చిట్టడివి గడ్డ చిచ్చుల్లో అట్టుడికి పోరాదు బిడ్డ. చచ్చే ముందు నా పెట్టా సంద్ర నీకు. సీనా, అడవిలోకి అడవి పులుండే సోటికి చింకల గుంపు వచ్చిందిరా. చూసినావు కదా, మొగ్గురు పట్టిన ఎద్దుల్లా ఉండారో కోడు. అంతా కలిసి నింద పడితే పులైన పిల్లే. ఏంలా
పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో అది పడగల బావు పైన పాదమెట్టిన సామి తోడు పిలుగులొచ్చి మీద పడితే కొండ కొడుకు నెత్తినోడు ఎత్తులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది చంపినోడు ఎదురొచ్చిన బయల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు ఎవ్వనికి తెలియకుండా గుంపుతో వచ్చి మనుషులు ఎత్తుకుపోయినావురా. దొరికి నంబడే సంపకుండా మేలు చేసుకున్నావు, లేకపోయింటే ఈ 11 రోజుల పెద్ద దినానికి మందితో వచ్చి నీ ఇంటి బువ్వ తినిపోయేటోన్ని. రే, నాతో యుద్ధం అంటే కురుక్షేత్రంలో కృష్ణుడికి ఎదురెళ్ళట్టే. అందులో గెలుపకూడదన్నది అందరికీ తెలుసు. పో, ఇంటికాడ నీ పెండ్లం పడిగాపులు కాస్తంటది, భద్రంగా ఇంటికి తోడుదా. Ah!